గత 30 సంవత్సరాలుగా మా నాన్న టీడీపీకి ఎన్నో సేవలు చేశాడు ఏ పదవాసించకుండగా పార్టీకి పని చేసిన పెద్ద పెద్ద నాయకులతో డీకోటి కాంగ్రెస్ నాయకులతో హత్యకు చేయబడిన తర్వాత కూడా నిన్ను మా నాన్న స్థానంలో నిన్ను వచ్చి మళ్ళీ పార్టీకి పని చేసినాము 10 సంవత్సరాలుగా అయినా ఏ రోజు కూడా మాకు మా కుటుంబాన్ని గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని రోజులని వెయిట్ చేయాల ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఒక ఆడపిల్ల కుటుంబాన్నే కోల్పోయినాం తండ్రితో పాటు నాన్న దమ్ములు మా వర్గం అందర్ని కూడా కోల్పోవడం జరిగింది మరి ఈ నాటి కూడా మమ్మల్ని గుర్తించలేదు అలాంటప్పుడు మేము ఆ పార్టీలో మా మనగడ సాగదు మేము ఉండలేము అది కాక కోట్ల సుజాతమ్మను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడం జరిగింది వాళ్ళు మా నాన్నని చంపించినారని ప్రతి ఒక్కరికి తెలుసు మరి అలాంటి వాళ్ళ దగ్గర మా మనగడ ఎక్కడ జరుగుతుంది మేము వాళ్ళల్లో తిరగలేము మాతో కాదు వాళ్ళని చేర్చుకున్నప్పుడు కూడా మా మమ్మల్ని పిలిపించి ఇది వాళ్ళని చేర్చుకుంటున్నా నీ పరిస్థితి ఏమమ్మని కూడా చంద్రబాబు నాయుడు గారు అడగలేదు మరి అట్లాంటప్పుడు మేము ఏ అయినా కూడా ఆ పార్టీని అట్లే నమ్ముకున్నాం ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని కానీ ఎప్పటికీ జరగదని నిర్ణయించుకున్నాం అందువల్ల మేము ఈరోజు జగనన్న సమక్షంలో అదే పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు మరి రామసుబ్బారెడ్డి అన్న గారు వీళ్ళందరి సమక్షంలో జయరామన్న గారు అన్న జగనన్న సమక్షంలో చేరడం జరిగింది మరి మా భవిష్యత్తు జగనన్నే చూసుకుంటాడు మేము మాకు రక్షణ ఇస్తాడు అనే ఉద్దేశంతో మాకు చంద్రబాబు నాయుడు ఎన్నేళ్ళు మా జీవితం మా ప్రాణాలు పోయినా కూడా మాకు రక్షణ లేదు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు మేము వైసీపీలో చేరడం జరిగింది మరి మా బీసీలకు బీసీల పార్టీ అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బీసీలకు ఇచ్చినాడు ఎక్కడ స్థానం కల్పించినాడు బీసీలకు మరి జగనన్న ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్ అయితే ఏమి మంత్రి అయితే ఏమి ఎమ్మెల్సీ అయితే ఏమి వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ అయితే ఏమి ఏది మేయర్ అయితే ఏమి ఇవన్నీ ఇది చైర్మన్ కానీ ఏదైనా జగనన్న సమక్షంలో ఆయనే చేస్తున్నాడు కానీ ఏ చంద్రబాబు నాయుడు ఎక్కడ బీసీలకు న్యాయం చేయలేదు వాల్మీకులకు న్యాయం జరగలేదు అందుకే అలాంటి పార్టీని నమ్ముకోవడం మాకు ఇష్టం లేక ఈరోజు జగనన్న సమక్షంలో మేము చేరడం జరిగింది అందరికీ కూడా మీడియా సోదరులందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నందు దాదాపుగా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పగలను గత 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం నమ్ముకొని ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఎన్నో నష్టాలు కలిగి ఆ పార్టీలో ఏమాత్రం కూడా మాకు మనగడ ఉండదు అని ఒక ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారు బీసీలకు పెద్దపీట వేసి బీసీల్లోన మరి వాల్మీకులకి పెద్దపీట వేసి ఈరోజు ప్రతి ఒక్కరికి వాల్మీకులకి ముందుకు తీసుకొచ్చిన ఘనత జగనన్న కాబట్టి ఈరోజు తెలుగుదేశం 40 సంవత్సరాలు వాళ్ళ నాయన కపటాల వెంకటప్ప నాయుడు ఉన్నా కూడా ఏ రోజు కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు న్యాయం జరిగేది కాదు కానీ ఇప్పుడు ఆ న్యాయం జరగాలంటే ఒక జగనన్నతోనే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మన జగనన్న సమక్షంలో మన కపట్రాల బజ్జమ్మ వారితో పాటు వాళ్ళ భర్త రామచంద్ర నాయుడు గారు ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం ఈరోజు అదే తెలుగుదేశం కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా కనబడిస్తుంది ఏదేమైనా రాబోయే 24 ఎన్నికల్లో మరీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి బీసీలతో పాటు మా వాల్మీకులు కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాల్మీకులు న్యాయం చేసే ఘనత మా ముఖ్యమంత్రి జగనన్నకే ఉంటుందని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను.